హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుంటారని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై మూడులో శ్రీరామనవమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దండి మన హిందువులు జరుపు ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ఒకటండి శ్రీరాములవారు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రపు కర్ణాటక లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి జన్మించినట్లు మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి వారి జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈ పండగ అనేది జరుపుకుంటామండి విష్ణువు యొక్క ఏడవ అవతారంగా శ్రీరాముల వారిని మనం భావిస్తూ ఉంటాము అంతేకాదండి ఈరోజే శ్రీరాముల వారి పట్టాభిషేకం జరిగిందని సీతారాముల వారి కళ్యాణం జరిగిందని మనం నమ్ముతూ ఉంటాము అలాంటి ఈ శ్రీరామనవమి రెండు వేల ఇరవై మూడులో ఎప్పుడు వచ్చిందో చూద్దామండి మనకి నవమి తిథి వచ్చేసరికి మార్చి ఇరవై తొమ్మిది బుధవారం రోజు రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి ప్రారంభమయ్యి మార్చి ముప్పైవ తారీఖు గురువారం రోజు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుందండి అందుకోసం మనం శ్రీరామనవమి పండగ అనేది ముప్పైవ తారీఖు గురువారం రోజు జరుపుకుంటాము ఈ శ్రీరామనవమి రోజు మనం ఏ సమయంలో పూజ చేసుకోవాలో చూద్దామండి మార్చి ముప్పైవ తారీఖు గురువారం రోజు ఉదయం పదకొండు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి నలభై ఆరు నిమిషాల వరకు మనం పూజ అనేది చేసుకోవచ్చండి శ్రీరామనవమి రోజు మనం వడపప్పు పానకం అనేది తప్పకుండా నైవేద్యంగా రాముల వారికి సమర్పించాలండి అంతేకాదండి ఈ శ్రీరామనవమి రోజు మనం రాముల వారిని ఏ విధంగా పూజించాలో దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉందండి వీడియో లింక్ అనేది ఇస్తాను తప్పకుండా ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి